ప్రశ్న వచ్చేస్తుంది. ఏంటో తమ్ముడు, 3 నెలల కిందట ఇదే గాలి మనం మీ పవర్ పట్టినట్టుకుంది. అదే గత డాకు పడుతుంది అని పైగా. అలా అనకక, కొంచెం ఓచుకోక. కొంచెం దూరంగా కట్టుంచు. నా సావిరంగా, అది ఏదైనప్పటి నుంచి మంచి ఇదైపోతుంది. వీటితో కలిపి కట్టేస్తే ఇవి కూడా పాడైపోతాయి. కట్టి వెళ్ళు. అమ్మగారు, ఈ ఎండలో మీకు ఎందుకని శ్రమ? మీరు లోపలికి వెళ్ళండి, ఆ పని నేను చూసుకుంటాను. ఎరండి, కాసేపు ఎండలో నిలబడ్డంత మాత్రం నేనేం కందిపోనులేరా? నా సావిరంగా, బలటోరండి మీరు. మీరు ఇట్లా కట్టపడ్డం అయ్యగారు చూశారంటే మమ్మల్ని మకురు కొట్టుని బాధినట్టు చెట్లతోనే బాధేస్తారు. మీరు వెళ్ళండి అమ్మగారు, నా మాటేనండి. ఏంట్రా రాముడు, ఏంట్రా గొడవ, ఏం జరిగింది? ఏం లేదు అయ్యగారు, అమ్మగారు నీడబాటుకి వెళ్ళమంటున్నాను, ఆడు వినడం లేదు. సర్లే, అది నా మాటే విందు, ఇక నీ మాటే వింటుందరా?
నేను కొడుక్కి కూతురు కూడా అచ్చం దేని బుద్ధులే వచ్చారా? అందుకే నేను ఎంత చెప్పినా వినకుండా చదువు చదువు అంటూ విదేశాలకు వెళ్ళిపోయారు. నా సావరంగా చదువుకున్న వాళ్ళు ఏముంటారండి ఈ పల్లెటూళ్ళలో? మీ పిచ్చి కాకపోతే. ఆయనది పిచ్చి కదరా ప్రేమ. ఈ వయసులో కన్నబిడ్డలు కళ్ళ ముందే ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. వాళ్ళు దూరం అయితే ఉండే బాధ నీకు ఇప్పుడు అర్థం కాదులే. నీకు పెళ్ళై ఒకళ్ళో ఇద్దరు పిల్లలు పుడితే తెలుస్తుంది. ఊరుకోండి అమ్మగారు, నా మొహానికి పెళ్ళి ఒకటే తక్కువ. నీ మొహానికి ఏంద్రా బంగారం. సరేగానండి, మీ షష్టి పూర్తి పండక్కి ఆ అబ్బాయి గారు అమ్మాయి గారు వస్తున్నారు కదా? వస్తామనే రాశారు, కానీ వచ్చే వరకు నాకు వచ్చి తీరుతారు. మీకు నాకు నా సావరంగా మీరే ఊరికి ప్రెసిడెంట్, ఊరంతా మీరంటే భయపడి సత్తారు. మీరేంటండి అమ్మగారంటే భయపడిపోతారు? ఏం బాబు ఏంటి? నీకు తెలియట్లేదా ఇలాంటి పందాలు దొరకదు? పందే అలమాట సరే గానీ ముందేలా కస్తూరు సంగతి చూడు. కస్తూరా, ఏం చేసినది? ఆ మల్లయ్య గారి తోటలో పడి నానా జాతర చేస్తా ఉందిరా అనుకుంటూనే ఉన్నాను. తెల్లారు ఇంతసేపు అయినా దాని మీద ఏ రిపోర్టు రాలేదే ఉంటాను అనుకుంటూనే ఉన్నాను. వచ్చేసింది రై, నువ్వు వెంటనే వెళ్ళి అది ఏ చెట్టో పుట్టా ఎక్కే కాలు చేయో విరగొట్టుకోక ముందే లాక్కెళ్ళి ఇట్లో పడే. అక్క, మాకెవరికి ఆ కాయలు అందటలేదు, నువ్వు కొంచెం కోసి పెట్టువు. మగాళ్ళ మనకే అందడం లేదురా, ఆడపిల్ల దానికే అందుతాయరా. నోరు మూసుకోరా లడ్డు, మీ రోడ్డు పేరని ఒప్పుకోండి. మరి గుంజుడు తిండి ఇప్పుడు చూడు నా తడాకే ఉంటో. ఏంటి నువ్వు చేస్తారు పని? నా సామిరంగా ఇట్లా దొంగ పనులు చేయకూడదు ఎన్నిసార్లు చెప్పాను పదంటికే? నేను రాను. ఇదిగో నువ్వు నేను చెప్పిన మాట వినలేదంటే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చచ్చిపోతాను మాయా. అయితే పదంటికి. రేయ్, ఈ తోట నీదే కదా, సోతా ఊరుకుంటావేటి? కోసుకొనిరా, అది ఎవరి తోటలో కాలెడితే అది పండు పండితే నీకు తెలుసు కదా రాడు. నా సామిరంగా అది ఎగిరిగిరి జారి కింద పడితే దాని కాళ్ళు ఇరుగుతాయి నీకు తెలుసు కదా. ఎదవల్లారా, మీ నమ్మకాల కోసం ఆ కత్తుని ఉసిగొలుపుతున్నారు, దాంతో అది నా నెత్తి మీదకి కూర్చుంటుంది. బుద్ధి లేదు పదా. ఒరే ఉన్నీరా, నోరు మూయ, బళ్ళో గెలమంటే వెళ్లకుండా అలా చేస్తున్నావా? వాడు అలా ఏముంది మామూలే, అది మళ్ళీ ఏ చెట్టే ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త పదా, రాను రాను నీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది. చూడు బురదలో వదిలి నీ గేదికి మళ్ళీ ఎంత మురికే ఉన్నావు, వెళ్ళి స్నానం చేసిరా. ఇదిగా అయ్యో అది ఇటు, ఈ లోపల అనబడతా నీళ్ళు. ఏంటి ఏమైంది? ఏమైంది చెప్పు. చంపేశావు కదే, మనల్ని చూసి కప్ప తడవాలి కానీ కప్పను చూసి మనం తడవడం ఏంటి? ఇదిగో ఇట్లా స్నానం మధ్యలో రాకూడదు ఎన్నిసార్లు చెప్పాను, వెళ్ళు స్నానం చేయి. అది పోయిందమ్మా, వెళ్ళు మన బంగారు స్నానం చేయి. అసలు నీ గారాబోయే దాన్ని చెడగొడుతుంది చూడు, రోజు రోజుకి మరీ చిన్నపిల్లలా వెకిలి వేస్తారా దీని. ఊరుకొచ్చేలమ్మా, పాపం దీనికి ఏం తెలీదు. చాలు అన్నయ్య, నువ్వు మరీ నువ్వు నువ్వు పదవి, నేను వస్తున్నాను పదా. వస్తే రాజ్యం, నేను పట్నం వెళ్తున్నా. అరే పైడరాజు, వచ్చేటప్పుడు మా కస్తూరికి రంగు గాజులు తెచ్చిపెట్టరా, ఇవిగా డబ్బులు. రే గుళ్ళు అమ్మూర్ లాంటిదిరా కస్తూరి, దాని గాజులకు నువ్వు డబ్బులు ఇస్తానంటే వెంటరా పాపం కదా. తెస్తాలే, ఏం రాజు నీకేం తమ్మంటావు, చీరా సారే. నువ్వు సారా తాకుండారా అంతే చాలు, వస్తాను రా. ఎవరే నీకు ఇంత బాగా సోక్ చేసింది, రాజ్యవక్యేనా? అవును. ఏ బాలేదా? నా సామిరంగా, నేను ఇంత సోతా ఉంటే నా దిష్ట తగిలేలా ఉంది. ఉప్పు తెస్తాను, బయటపదా. ఇటు తిరుగు, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వీధిలో దిష్టి, చెట్టు మీద దెయ్యం దిష్టి, గట్టు మీద భూతం దిష్టి, అందరి దిష్టి దిగదొడుచుకుపోవాలా. అమ్మగారు, అమ్మగారు లేరు, గుడికి వెళ్ళారు. ఏం కావాలి? నాకు పులుసు కావాలి. పులుసు కాని తొందరేటి, కాకిలా అరుస్తున్నావు. ఏ నన్ను కాకి పిచ్చుకు అన్నావు అంటే తంతం జాగ్రత్త, ఇంట్లో ఒకరు ఇచ్చేదేంటి, నేనే తీసుకుంటాను. ఏ నువ్వు ఇంట్లోకి వెళ్ళడానికి ఏం లేదు, అది చెప్పడానికి నువ్వే అవుతువే. చెప్తుంటే నీ కాదు, నువ్వెవరు చెప్పడానికి, వెళ్ళి బయటికి. నేను పోను. ఏ
ఏమిట దాని మీద కేకలేస్తా? అది కాదమ్మ గారు, ఎంత చెప్పినా వినకుండా పులిసి. చిన్నపిల్ల దానికి ఏం తెలుసే? నువ్వో మీరు తిట్టేసరికి దాని మొహం చూడండి, ఎట్టా ముడుచుపోయిందో. చెప్పాగా నన్ను ఏమన్నా అంటే ఎవరూ ఒప్పుకోరు కదమ్మ గారు. అవునే తల్లి, మూత పెట్టి గిన్నె తీసుకుపోవే. అమ్మా కత్తి మహాలక్ష్మి, ఊళ్ళో వాళ్ళ బొత్తంతా పాపం పెరిగినట్టు పెరిగి పెరిగి పోవాలా? నేను రోజుకు ఒక్కొక్కడికి 3 సార్లు కొరిగి కొరిగి గొప్ప అయిపోవాలా? నువ్వే కాపాడుకో తల్లి. ఓసే సుబ్బులో ఇట్లాయే. ఏంటి మావా? ఏంటంటే నీకు తెలియనట్టు రాకుసా, తులుబో నీకేసుకొని ఊరి మీద పడాలా? ఇప్పటికే పొద్దుకిపోయింది. నువ్వు రోజు బోని బోని అంటూ నా జుట్టు కడగడం ఏం పద్ధతి కాలేదు మావా. చూడు నా జుట్టు ఎట్ట అయిపోయిందో, నువ్వు కోసి కోసి కొత్తిమీర కట్టంత అయిపోయింది. నార్మయ్యవా, నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి కదా, రోజు పొద్దున్నే తొలికెత్తర నీకేసి పనిలోకి దిగితే అప్పుడు కానీ నాకు కలిసి రాదు. ఇక పట్టుకో, లోన పెట్టిన పెట్టుకో, మొత్తం అయిపోయాక మంచి సౌరం కట్టి చమ్ముకోవచ్చు. తలపిస్తూ మొగాలు పిలిస్తే తలుపు తీమాక, ఊరు మంచిది కాదు, ఒళ్ళు జాగ్రత్త. ఇవన్నీ రోజు చెప్పే మాటలేగా. సరే మనకు పిల్లలు లేరు కదా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఎప్పుడు వెళ్దాం? నేను తీసుకెళ్ళాను అనుకున్న డాక్టర్ పిల్లలు లేరంటే మళ్ళీ నిన్నెందుకు ఆయన దగ్గర తీసుకెళ్తాం? డబ్బులు అండగా మాజీ పిల్లల డాక్టర్ కోసం వెతుకుతున్నాను, దొరకనే తీసుకెళ్తాను. వెళ్ళి వెళ్ళి, నువ్వు లోన్ వేసుకో, నేను బయట వేసుకుంటాను. పద పద పద. ఇది లోన్ కట్టికేసుకో. అరే మాషాల్లా, ఈ రోజు సుధి చిరకూడదు, గుడ్డ విరకూడదు, ముజే బచావో అల్లా. అరే ఉల్లుక పట్ట, ఉదయాన్నే అల్లాకు దండం పెట్టుకుంటుంటే తుమ్ముతావు బే. కైకు తుమ్మినా బోల్. తుమ్మొస్తే తుమ్మానండి, తప్పే ఉందండి. వేరే ఏమైనా అనిపిస్తే చేసేస్తావు? వస్తే చేస్తానండి. ఉర్దుమే బోలో, ఉర్దుమే బోల్. వారిదేమో అచ్చు తెలుగు, నీదేమో తూర్పు సైడ్ తురకం, మీ ఇద్దరికి లంకెలా కుదురుతాయా? సరిగానే ఆ గడ్డమేంటి? గుడ్డి గురం తవడ కింద ఎండుగడ్డి ఎలాడుతుంది? ఆ 4 ప్రకారం నరికవతల బారెత్తాను, ఓ పని అయిపోద్దులారా? అరే సువర్కా బచ్చా, నాది మహమ్మద్ బిన్ తుగ్లక్క గిడ్డంపి, దీనికే నువ్వు వంక పెడతావు? నీ చర్మం పర్రా పర్రా కూసి నా మిషన్ మీద కుట్టి అంగట్లో అమ్మేస్తాను బే. ఎవరు కొనరండి. అరే ఫ్రీగా ఇస్తాను బే. ఏట్రో కత్తెర నా దగ్గర కూడా ఉంది. కత్తెర ఉంటే ఏం పిక్తావు బే? నీ ముఖానికి గ్యామర తెస్తాను బే. దొంగ కోళ్ళు బట్టే వల్ల ఇట్టాగా ఉంటానంటే ఉంచేసుకో, అది నీ కర్మ. కర్మ బోలా? అరే కర్మ బోలా ఎరపులేడా, నీకేసేనా? మొన్ననే కదండి వేసావు, మళ్ళా ఎందుకు? ఓరి ఎదవా, మొన్న అన్నం తినా కదని ఈ రోజు అంటా మానేస్తావా? అట్నే పట్టు. వదిలేనా ఈ ఏళ్ళకి? వదిలే. వారిని పొద్దున్న 2 సరుక్కేసులు దొరికాయంట్రా చిచ్చే. అరే వాణ్ణి గుద్ది గుద్ది చంపేస్తాను ఏడి వాడు. వెళ్ళిపోయాడు. చాలా బాచికయ్య, మాది తాత అబ్దుల్ ఖాదిర్ చార్మినార్ గల్లీలో ఒకడిని చెంబు పెట్టి గుద్ది గుద్ది చంపినాడు బే. టిప్పు బే, వస్తున్నా. ఎలా ఉందన్నా? దీది చొక్క చిచ్చి నాకు కట్టు కట్టాబట్టి దీది పరుసు మసాలా టైపు. ముబారకు ముబారకు. నేను చించింది నా చొక్క కదన్నా, నీ చొక్కని. అరే పేవుకు, నాది చొక్క చించి నాకే కట్టు కట్టవే. అరే చొక్క చిచ్చు, ఇంకా చిచ్చు వే, వంద కట్టే నా గోచి కూడా కుట్టువే. బేచారం కద్దాన్ తేను పౌడర్ అది వస్తాను. ఓ 2 ముద్దలైనా తిను. సరే నువ్వు పాట పాడుతూ అన్నం పెట్టు, నేను ఎంత తింటా. అది మామూలే కదా. కస్తూరి కానుకలు, కర్పూర హారతులు, కస్తూరి కానుకలు, కడతేరేన జన్మ కడతేరిన గుడి దాటేన అమ్మ ఒడి దాటిన మమకారమంటూ మనిషే కదా, దయ ఉన్నవాడే దైవాలతో. కర్పూరహారతులు కస్తూరి కానుకలు, కడతేరేన జన్మ కడతేరిన గుడి దాటేన అమ్మ ఒడి దాటిన. మీ అమ్మ కడుపు గల గడ్డంగీరా? ఉండవయ్యా, నేను ఇక 10 రెక్కలేదు.
ఏందిలేగా సరికిత సప్పగా ఉంది. రే కొంచెం ఉప్పు అప్పిస్తాను, ఏసుకు తాగరా ఉప్పగా ఉంటది. ఎదవన్నా రేదవా, లేకపోతే నీ పులాంటి నా సారాన్ని సప్పగా ఉందంటాడు ఏంటండి రామచంద్ర? కై పెక్కట్లేదా నా కత్తి మీద ఒట్టు. నీకు ఎండిని పోతే తప్ప కై పెక్కదురా రామచంద్ర. ఎరా కొడుకు రామచంద్ర, ఇవాళ టిఫిన్ ఇంత ఆలస్యమైందండి. ఇదిగో సరుకు ఎత్తండ్రా, పట్టణానికి వెళ్ళే టైం అయింది. ఓ రామచంద్ర, ఎందుకురా అంత కంగారు? టైం ఎక్కడికి పోదురా, మన పేపర్లోనే ఉంటది. ఇదేట్రా కరివేపాకేసి ఉప్మా పంపించమంటే ఎండిపోయిన దోశ పంపించిందేట్రా రామచంద్ర. నా గడ్డంరా బాబు. ఉండవయ్యా, నన్ను కట్ట పదినెక్కరి. అసలు నాకు తెలవగడుగుతున్నా, ఇదేంటి లేంగనా? హాయిగా నీ కొడుకింట్లో ఉండి నీ కోడల చేత నీకు కావాల్సిన అన్ని చేయించుకోక ఆడి పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు ఇక్కడ కాపురంటే అక్కడ నుంచి క్యారేజ్ తెప్పించుకుంటావు ఏంటనా? ఇదేం బాగలేదనా? నా కత్తి మీద ఒట్టు. ఓరే అప్పలకోండా, ఈ రంగా లింగమూర్తి నిలబడేది కాళ్ళ మీద కాదా, మాట మీద. నాకు నా కోడలకి చిన్న మాట్లాడ వచ్చింది అంతే. అప్పటి నుంచి నేను ఇక్కడే కాపురం పెట్టాను. ఫుడ్ అక్కడి నుంచి వస్తుంది, బెడ్ మాత్రం ఇక్కడే. రే పైరాదు, సాయంకాలం పట్నం నుంచి వచ్చేటప్పుడు నాకు మంచి సరకాయ తీసురా. ఇది అన్యాయం లింగనా, మాకేమో నీ సరుకు పోతు నువ్వేం పట్నం నుంచి సరుకు తెప్పించుకుంటావా? ఇదేం పద్ధతికి లేదు నా కత్తి మీద ఒట్టు. నువ్వు ఊరందరికి కొడుకుతావు కదా, నీకు నువ్వు కొడుకుంటా? అదట కుదురుది. సరే ఊరందరికి నా సారా పోసినా నేను ఇంకో ఊరు సారా తాకుతా అప్పదురా రామచంద్ర. అంతేనట అంతే. సరే ఈ పాటికి పక్కూరుకు పోయి శుభ్రంగా 4 సార్లు కొరుకుచున్నాడు చీని. ఉండరా, తిరిగి కొడుకుతాను రా. రే ఒరే మలిపోండి రా. ఏమే సంగు, పొలం గట్ల కాడు చూశానని చెప్పానే, పచ్చలంగా నల్లవోణి, దాని సంగతి ఏమైంది? నువ్వు అడిగాకేముద్ది, సాయంకాలం తీసుకొస్తాను ఓ పచ్చనోడు చదివించుకో. డబ్బులు డబ్బులు లేకపోతే నువ్వు బతకలేవేంటి రామచంద్ర? డబ్బులు ఇచ్చింది నువ్వే, జబ్బులు ఇచ్చింది నువ్వే. ఆ రోజుల్లో వద్దు, గతాన్ని తవ్వద్దు, నాకు వాంతులు అవుతాయి. ఇదిగో అమ్మాయి, రామాపురానికి దారి చూపిస్తావా? అది అసలే పసిపిల్ల, దానికేం తెలుసు? నేను చూపిస్తాను రండి. ఒకటి నాకు ఇవ్వండి. ఏమవుతారు? ఏం కారు, నేను ఈ ఊరు స్కూల్లో టీచర్ గా పనిచేయడానికి వచ్చాను. టీచరా? మాకు దారి తెలీదు, ఇదిగోండి పదండి. రే ఏయ్ పిల్లలు, మిమ్మల్ని తొందరగా పదండి రా. రే పరిగెత్తండి. ఏంటి ఏమైంది? అది అది పులి వచ్చింది. మీరు ఈ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేయడానికి వచ్చాను, దారి చూపించమంటే తెలీదన్నారు అంతే కదా? అదే నా మేనగోళ్ళనండి, దాని ఒంటికి చదువు అంటే పడదు, అందుకే మిమ్మల్ని చూసి పులుచిందని పారిపోయింది. దాన్ని మీరే కొంచెం దారిలో పెట్టాలండి. ముందు మీరు ఊరికి దారి చూపిస్తే తర్వాత నేను మీ మేనగోళ్ళని దారిలో పెడతాను. నా సావిరంగా భలే మాట్లాడతారండి. మీ పేరేంటండి? సీత. నా పేరు రావుడండి. ఇటువంటి పదండి పదండి. ఆత్మహత్య తెచ్చకుండా ఇంకో లారీ ఇచ్చారు కంటే అక్కడి నుంచి పంపిస్తాం. త్వరలో తిరుగుతానయ్యా. రావుడు, ఎవరా కొత్త మనిషి? సీతమ్మ గారని, మనూరు బడి కొత్తగా వచ్చిన పంతులమ్మ గారండి. వస్తానండి పదనమ్మా. ఇదమ్మా నీ పోర్షణం, నువ్వు ఇక్కడే ఉండవు గాని ఇక్కడ నీకు ఏ బాధ ఉండదు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాకపోతే ఈ ఊళ్ళో పిల్లలకి చక్కగా 4 అక్షరముక్కలు చెప్పామంటే అదే చాలు. అసలు నిజానికి ఈ ఊరికి ఒక మంచి టీచర్ కావాలి రావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంతకాలానికి నువ్వు వచ్చావు, నీ మొహం చూస్తుంటే సరస్వతి కళ ఉట్టుపడుతుందమ్మా. బలేటోరండి, అమ్మాయి గారి పేరు సీతమ్మ అయితే సరస్వతి కళ ఎట్టా కనిపిస్తుందండి? టీచరమ్మా, మా అయ్యగారు నాకే కాదు ఈ ఊరికే దేవుడు అంటాడు. ఇక మా అమ్మగారు ఉన్నారంటారా, పచ్చని పంట పొలంలో చల్లటి మనసున్న తల్లి. ఇక నేనున్నానుకోండి రేడియోలో మోగుతూనే ఉంటాడమ్మా. చాలు ఊరుకోండి అమ్మగారు, ఆడకూతురు ముందు అవమానితారేటి? కొత్తగా చెప్తున్నావు, నీకు కూడా అవమానం అభిమానం పుట్టుకొస్తున్నాయి అన్నమాట.
ఏటండే నా సావిరంగా, నేను మొగాణి కదా, నాకు మొలతాడలేదా? రా కస్తూరి, నా మాట విను. ఇదిగో నా కోపం వచ్చిందంటే రా అని చెప్తున్నాం కదా. టీచరమ్మా ఇదిగో మా కస్తూరి మీ చేతిలో పెడుతున్నాను. దీన్ని ఎట్టగైనా బ్రహ్మాండంగా చదివించి కనీసం హెడ్ కానిస్టేబుల్ కాకపోయినా సరే కలెక్టర్నైనా చేసే బాధ్యత మీది. ఒరే రావుడు, నువ్వు రోజు తీసుకొచ్చి వదిలేట్టు వెళ్ళగానే కస్తూరి గొడవ చేసి పారిపోతుందిరా. ఒక్కతే పోయినా పర్వాలేదు, మిగిలిన పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతుంది తెలుసా. అలా వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మందే కదండి మాస్టర్. రాముడు నువ్వేం కంగారు పడకు, నీ మేనకోడల్ని గొప్పదాన్ని చేసే బాధ్యత నాది, నువ్వెళ్ళు. కస్తూరి జాగ్రత్తగా చదువుకోతలే. నా సామిరంగా ఎప్పటికైనా నీ నోట్లోంచి రెండు ముక్కలు ఇంగిలిపిస్ తినాలని నా ఆశ. వస్తాను వస్తా టీచరమ్మా. ఇదిగో నా మాట ఏం లేదంటే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను. వస్తాను కస్తూరి, నువ్వు వెళ్ళి నీ క్లాస్లో కూర్చోమ్మా. రామ్మా నా క్లాస్లో కూర్చోబెట్టుకుంటాను రా. ఏమిటండి, కస్తూరి చదివేది 3వ తరగతి, మీరు 5వ క్లాసు టీచరు, దాన్ని 4వ క్లాస్ చదవలేయకుండా ఏ రూల్ కింద 5వ క్లాసు తీసుకెళ్తున్నారో చెప్పండి. రూలు లేదు, రూలకరా లేదు, నువ్వు ఊరుకోవయ్యా. రామ్మా నా క్లాస్లో కూర్చుంది కదా, ఇద్దా దా అమ్మ నువ్వు పక్కన కూర్చో, ఇక్కడ కూర్చోమ్మా. ఒరే పిల్లలు, ఇవాళ మీ అందరి చేత దగ్గర నుండి పాఠాలు దిద్దిస్తాను. ఒరే సుబ్బు నువ్వు రారా, ఈ చాక్ పీస్ తీసుకో. రై, చెడప కూర చెడేవు చెప్పు. చెడప కూర చెడప కూర చెడేవు చెడేవు. నువ్వు వెళ్ళు అమ్మ. కస్తూరి నువ్వురా. రై, చెడప కూర చెడేవు చెడప కూర. చెక్క కుదిరిందా మాస్టారు, చెరపకుర చెడేవు అంటే ఇదే. ఇప్పటికైనా అర్థమైందా? పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టారు పవిత్రమైన మనసుతో ఉండాలి గాని ఇలా పాడుబుద్ధితో కాదు. బుద్ధి వచ్చింది, బుద్ధి వచ్చింది. ఏమిటండి? నేను అనుకున్నంత అయిందే. ఏమైందండి? మన షష్ఠి బుద్ధికి నీ కొడుకు కూతురు రావటం లేదట, ఇదిగో టెలిగ్రామ్ వచ్చింది. అందుకే అదనే పెద్ద చదువులు చదివించకూడదని. అదేటండి, మీరే గడి ఇచ్చిన గారికి ఊరంతా చదువు చెప్పమని చెప్పింది. ఒరే రాముడు, నీకు అర్థం కాదు, ఊరుకో. అసలు కన్న కొడుకు. ఏటండి కంటే నేను నా కొడుకు? నేను మీ కొడుకును కాదా? చెప్పండి. అయ్యగారు వాళ్ళకి ఏదో పనిబడే అయిపోయింటారు, దానికే మీరు బాధపడితే అట్టా. ఇదిగో మన మచ్చలావు మీద ఓట్టే చెప్తున్నాను, మీ షష్ఠి పూర్తి ఆదర కొట్టే బాధ్యత నాది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. కాక్షాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గ ప్రచోదయాత్. శ్రీ భవానీ శంకర ప్రసాద సిద్ధిరస్తు. ఆహా, మీ షష్ఠి పూర్తి సందర్భంగా అమ్మవారికి సమర్పించిన ఈ హారం అద్భుతంగా ఉంది. అదేం ప్రెసిడెంట్ గారి సొంత సొమ్ము కాదు పంతులు గారు, సగం పంచాయతీ బోర్డుదే. మిగతా పాతికేయులు మా అయ్యగారు ఒక్కరే వేశారు తెలుసా. ఏమిట్రా గొడవ? పంతులు గారు ఆ హారాన్ని అమ్మవారి మెళ్ళ వేయింది, ఆ తర్వాత తీసి జాగ్రత్తగా దాచేయండి పంతులు గారు. ఎవరన్నా దొంగలేతి కడితే మిమ్మల్ని అంటారు రామచంద్ర. సాధారణంగా నువ్వు చూడబోతే కాకరసనుడు పుట్టిన జాతిలాగా ఉన్నావే. శుభం అంటూ పండగ చేస్తుంటే ఆ మాట్లాడి పూజారి గారు తొందరగా కానియండి. తర్వాత ఫోటోల కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాం. ఏయ్ మాయ్య గారిని అమ్మగారిని కలిపి అద్దిరిపోయే లెవెల్ ఫోటో తీసరా. ఆ బొమ్మ రాలేదనుకో నీ దిమ్మ తిరిగిపోతుంది. వద్దులేండి, గొడవలు అయిపోతాయి. ఫోటో దిగితే గొడవలేమిట్రా. నా సామిరంగా నువ్వు వచ్చాననుకోండి నా కస్తూరు వస్తుందా? కస్తూరు వచ్చిందనుకోండి పిల్లల గ్యాంగ్ వస్తుందా? పిల్లలు వచ్చారు కదా అని పెద్దవాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు వచ్చారు కదా మేము ఉన్నాను ముసలాలు వచ్చేస్తారు. ఆఖరిగా మా అద్దెన వరదలు వచ్చినప్పుడు మా నూరు ఫోటో పేపర్ లో పడింది చూసారా, అట్టాగా అయిపోద్ది. ఆలోచించుకోండి. అందరం కలిసి అలాగానండి. ఏ పిల్లలు వెనకెళ్ళి వెళ్ళండి. కసరి రూట్రా రా. అయ్య బాబు టీచర్ అమ్మా మీరు ఎక్కడ కూర్చోండి, కూర్చోండి. మరి నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నెత్తి మీద కాదండి, మీ కాళ్ళ కాడ కూర్చుంటాను. సరే నుంచండి, నుంచండి. రెడీ, వన్ టూ.
లేదు నా పరిస్థితి నాకు తప్ప ఎవరికి అర్థం కాదు రామచంద్ర. రాముడు, లింగయ్యను కొట్టినందుకు నీకు 1,000 రూపాయలు జరిమానా వేస్తున్నా. మంచి చెట ఆలోచించకుండా అభం శుభం తెలియని ఆ కస్తూరి చేతను సారా తాగించినందుకు నీకు కూడా 1,000 రూపాయలు జరిమానా విధిస్తున్నా. అయినా తప్పంతా నీదేరా? నా తప్పే ఉందండి. అవునరా, వయసు వచ్చినా తెలివి పెరిగి నా పిల్లని ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటే ఇట్లాంటి సమస్యలే వస్తాయి. మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసేద్దాం. పెట్టిన జాగ్రత్త పెట్ట. నువ్వు కత్తి మీద నా జుట్టు మీద చూపించే ప్రేమ నా కడుపు పండలని దాన్ని చూపించట్లేదు. చూపడం లేదు, అప్పడం లేదు, ఊరుకోవే. నా ఒక్కడి కట్టం సరిపోవట్లేదని మాచి డాక్టర్ కోసం చూస్తానా? ఇదిగో నేను బయట వేసుకుంటాను, నువ్వు లోపలేసుకో. ఊరు మంచిది కాదు, ఒళ్ళు జాగ్రత్త. అబ్దుల్లాబాయ్, ఓ అబ్దుల్లాబాయ్, ఎరా అబ్దుల్లాబాయ్ ఎక్కడరా? భలే వాడి ఆపలకుండా మా సాహిబ్ గారు గడ్డం తగ్గించుకుందామని ఇప్పుడు దాకా చూశారు. చెప్పవేరా, చెప్పరాసేదా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏడి ఇదిగో ఇప్పుడే చెంపెట్టుకుని అది పెట్టిస్తున్నారు చూడు. అదిగో ఓ అబ్దుల్లాబాయ్. ఓ అబ్దుల్లాబాయ్, ఏంటి అప్పలకుండా భయ్? జరా జల్దీ రా భయ్. వత్తనా అబ్దుల్లాబాయ్, కాముంది భయ్? మీ కుర్రాడితో గడ్డం తగ్గించుకోవాలని చెప్పాడుగా. చెప్పాను, ఇప్పుడు కాదు భయ్, తోడా సీనరీ గిన్నరీ చూసుకుని నెమ్మదిగా వస్తాలి. తొలిపోని నా పెళ్ళాడి చేశా, మలిపోని నీకేస్తే తప్ప నా మనసుకు శాంతి ఉండదు. నా కత్తి పిదొట్టు. అది కాదు భయ్, నాకు జల్దీ కామున్నది భయ్. నాలుగు ఇక్కడ కదా, 2 నిమిషాలు నరికిపారే కూసో. చెప్పేది అర్థం చేసుకో భయ్, నాకు జల్దీ కామున్నది. మలిపోని అబ్దుల్లాబాయ్, చెప్పేది నువ్వు అర్థం చేసుకో. 2 నిమిషాలు నరికిపారేతా. నీది భూమి కోసం నేను కష్టపడాలి? 1 మినిట్లో వస్తాను భయ్. నేను 1 మినిట్లో నరికేస్తాను కూసో అబ్దుల్లాబాయ్. మై 1 మినిట్ మే ఆజావుగా అప్పలకుడ్డా భయ్. 2 నిమిషాలు పంపిస్తాను అబ్దుల్లాబాయ్. 1 మినిట్ మే ఆజావుగా అప్పలకుడ్డా భయ్. నరికిపారేతా అబ్దుల్లాబాయ్. చెంబు చూసిన అర్థం చేసుకోబెట్టి భయ్. నా కత్తి మీద అబ్దుల్లాబాయ్. అప్పలకుండా భయ్. అబ్దుల్లాబాయ్, సరే ఆలోచిద్దాంలే. ఆళ్ళేనా కస్తూరిని చూడడానికి వస్తున్న పెళ్లి పార్టీ? అవునండి. బాబు రండి రండి. ఎవరు బాబు మందే? ఆడగల ఫాలం అండి. చాలా మంచి మర్యాదలు ఉన్నారే, కూర్చోండి కూర్చోండి, పర్లేదు. మంచి ఎండన పడి వచ్చారు, ఓ గ్లాస్ వేసుకుంటారేంటి? ఊరు ఊరుకోవయ్యా, పెళ్లి సంబంధం గురించి మేమొస్తే మీరు గ్లాస్ వేసుకోమంటారేంటి? పెళ్లి సంబంధమా? ఎవరింట్లో అమ్మాయిని చూడడానికి వచ్చారు? ప్రెసిడెంట్ గారు పాలేరు రావులేడు, ఆడి మేన కూడా చూడడానికి వస్తున్నాం. రామచంద్ర, కస్తూరినే పిల్ల మంచిదే, దాన్నే ఉంది చూసి చేసుకోవచ్చు. అబ్బాయికి 2వ పెళ్లిగా పాపం. ఇంతవరకు నాకు ఆడవలసిన తెలుసా? మరి అంత నిక్కారసైన మగాడు కన్ను పిల్లలు పట్టుకోవాలి కానీ సెకండ్ హ్యాండ్ అంట పడుతున్నావేటి? సెకండ్ హ్యాండా? నేను నీకు సంగతి చెబుతానింటావా? ఏంటి?
ఈ చొక్కా కొత్తదేనా? కొత్తదే. నాకు ఇచ్చేస్తావా? నేను ఇవ్వను. పోని ఆరు నెలలు నువ్వు బాగా వాడుకున్నాక ఇస్తావా? ఆరు నెలలు వాడుకున్నాక ఎందుకు ఇవ్వను, ఇచ్చేస్తాను. సరే పిచ్చిరావా చంద్ర, అట్టాగే ఆ రాముడు కస్తూరి నీకు ఇస్తున్నాడు. రామచంద్ర, మీ తాటాకుపాలి వాళ్ళంతా ఇంతే. భలే సంబంధం చూసావయ్యా, పదండి పదం. ఏ లింగమూర్తి, దేవతరాజు మా కస్తూరి మీద నిందలేడని నీ నోరెలా వచ్చిందా? చవండి చవండి, నా మాట వినండి, వీడు ఎవండి, కస్తూరి నా ఇంటి దీపం. అయితే నీ కొంపట్టించుకోవయ్యా, నాకే అక్కర్లేదు, పదండ్రా. చవండి నా మాట వినండి, చవండి. ఎప్పటికైనా ఈ లింగమూర్తి దెబ్బ ఏ లెవెల్లో ఉంటుందో నీకు అర్థమైందా? అరే ఎక్కడా పెళ్లి వాళ్ళకి రాలేదే. అదేమిట్రా, పెళ్ళాళ్ళు ఏమయ్యారని అడిగితే డబ్బు ఆయన చేతిలో పోస్తావేంటి? ఈ డబ్బు మీ ఆయన చేతిలో పెట్టడం లేదమ్మా, పంచాయతీ ప్రెసిడెంట్ గారికి జరిమానా కడుతున్నాను. ఏమిటండి వీడు? లింగనా, ఈ సీమ సరుకు కూడా నీ సరుకులాగా సప్పంగా ఉందేంటి? బాటిల్ అయిపోయింది, కై పెట్టడం లేదు. అడుగుతిగిన ఉతిగుడికి ఇంకో ఫుల్ బాటిల్ కొట్టినా పని చేదురా రామచంద్ర. కొడితే కొట్టలే లింగన్న, ఇచ్చాడుగా. అన్నా రోజుకి ఈ చొప్పున నెలకి ఎంత అవుద్దన్నా? 30,000. మరి సంవత్సరానికో? 3,60,000. ఇంకా ఈ వ్యాపారాలు వ్యవసాయాలు ఎందుకో? రోజు ఆడికి అడ్డీలు కొట్టించుకో, పైది పోయిన 3 మిగులుద్ది. అక్క నీకు ప్రసాదం పెట్టాడా? చెప్పాగా నాకు పెట్టలేదు అసలు. నాకు 2 సార్లు ప్రసాదం పెట్టాడక్క. పంతులు ఎప్పుడూ ఇంటాక లోపల చాలా ఉంది, తీసుకొస్తావా తిందా? అలాగే. నమస్కారం. ఇవాళ శనివారం బాగా ఆలస్యంగా వచ్చారా? పక్కూరు పని లేదనయ్యా, కాస్త ఆలస్యం. ఒక్క నిమిషం ఉండండి. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. ఏమయ్యా లింగమూర్తి, ఎలా ఉందో నీ వ్యాపారం? ఏదో పర్లేదండి. ఎంత అపచారం, ఎంత అపచారం! అమ్మవారు గర్భగుళ్ళకి వెళ్ళాలి. గుళ్ళకి ఆ నగ మీద ఏమన్నా కానేసింది? కాదు పూజారి, నాకు ప్రసాదం పెట్టలేదు, ఆ తిందామని. ప్రసాదం పెట్టకపోతే కాళ్ళు కడుక్కోకుండా నీ ఎంత నువ్వు అమ్మవారి గర్భగుళ్ళకి వెళ్తావా? అమ్మవారికి ఆగ్రహం రాదు? నేనేం కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళలేదు, నువ్వు రోజు కాళ్ళు కడుక్కోకుండా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావుడే, కాళ్ళు పెరగొడతాను. ఎవడో కస్తూరు నా తల్లి కదూ, చెప్పవా? వాడెవడో చెప్పేసి నువ్వు ఏడ్ చేసుకో, నా సామిరంగా వాడి సంగతి నేను ఏం చేస్తా? నీకు దండం పెడతావు కస్తూరు, ఇదిగో మర్యాదగా చెప్తావా? నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోనా? మరి చెప్పవే. ప్రెసిడెంట్ గారు, ఏంటి అయ్యారా, ఎందుకుంటారు? ఆ సంగతి నేను చెప్తాను రా, మీ కస్తూరు గుళ్ళోకి వచ్చి అమ్మవారి నగ దొంగిలించింది. పంతులు గారు జాగ్రత్తగా మాట్లాడండి, మా కస్తుని దొంగ అన్నారంటే ఏం చేస్తావురా? తల తీసి మాలేస్తావా? ఆయన దొంగని దొంగలకు దొరంటారా? లింగమూర్తి చాలేవురు కవాయ్, అమ్మోరు నగ్గు కొట్టేయడానికి కస్తూరి గర్భగుడిలో దాక్కోవటం నా కళ్ళారా చూసా? చెప్పవే ఆ నగేం చేశా? నిజంగా నాకేం తెలీదు. అన్నింపు నేను తెలియని దాని మీద నిందలు వేయడానికి మీకు మనసులో ఒప్పిందండి? మనసా మట్టిగడ్డ, నీ శోధించడానికి రాలేదురా పిచ్చి రామచంద్ర. రే అది ఇంట్లోనే దాసి ఉంటుంది, వెళ్ళి ఎత్తకండి. రే ఆగండి, ఇల్లు మొత్తం వెతుక్కోండి, నగ దొరికిందంటే మీ ఇష్టం, దొరకపోతే మాత్రం మీ ఒక్కొక్కడిని ఎర్రగా తంతాన్ని. జాగ్రత్త. ఓయ్ తంతావా తన్నెత్తుకుంటావా తర్వాత చూద్దాం. రేయ్ నేను ఉండగా మీకు భయం ఎందుకు రాయడండి. పంతులు గారు ఇదిగోండి నగ, పెట్టిలో దొరికింది.
ఇప్పుడేమంటావురా దొంగరామచంద్ర? పోయిన ఈ నగని ఇంట్లో దొరికా కూడా నీకేమీ తెలియదంటే పంచాయతీ ఒప్పుకోదురా రాముడు. తప్పు జరిగింది, దానికి శిక్ష అనిపించాల్సింది. అట్టగే బాబు, ఏ చిత్తేస్తారో వేసుకోండి, అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చిత్త అనుభవించాల్సింది నువ్వు కాదురా, దొంగతనం చేసింది నీ మేనగోడ కస్తూరి. నా కస్తూరికి శిచ్చేస్తారా అయ్యా ప్రెసిడెంట్ గారు? ఏంటండి ఇది, అభన్ శుభం తెలియని నా కస్తూరికి శిచ్చేస్తే నేను ఓడ్చుకోగలను? అసలు మీరు భరించగలరా చెప్పండి అయ్య గారు. ఒరే రాముడు, ఇక్కడ నేను ప్రెసిడెంట్ను మాత్రమేరా, నీ బాగోగులు చూసే భూషైన కాదురా. నువ్వెళ్ళి మనూరి ఆచారం ప్రకారం కస్తూరికి శిక్ష వేయక తప్పదు. మామూలు శిక్ష కాదు రామచంద్ర, దొంగతనం బయట పడిన అది ఒప్పుకోవటం లేదు కనుక నిజం తేలాలంటే అది నిప్పుల మీద నడవాల్సిందే. ఏమిటండి మీరు అనేది, నిప్పుల్లో నడవాలా? ఎందుకు ఎందుకు నిప్పుల్లో నడవాలి? ఒకవేళ అమ్మాయి దొంగతనం చేస్తుంటే పోలీసులు పిలవండి. చాలే ఊరుకోవమ్మా, పోలీసులు పిలవటం మా ఊరు ఆచారం కాదు. కస్తూరి అమ్మవారినగ దొంగతనం చేయలేదు అంటోంది కాబట్టి గుడి ముందే గొండం ఏర్పాటు చేసి దాని మీద కస్తూరిని నడిపేస్తాం. అదే తప్పు చేయలేదంటే దాని కాళ్ళు కాలవు, లేదంటే దాని పాపం కాలినట్టే అది కాలిపోద్దా అంతే. వీల్లేదు, ఘోరమైన అడవి నీతులు రీతులు ఇంకా గ్రామాల్లో కొనసాగుతున్నాయంటే ఓ టీచర్గా నాకే అవమానంగా ఉంది. అంతులమ్మా, నీకేమీ తెలియదు, నువ్వు మాట్లాడు. నిప్పుల గుండం సిద్ధం చేయండి. కస్తూరి కంటే ముందు నేను నడుస్తాను, నా కాళ్ళు కాల్తాయి, అప్పుడు నేను దొంగతనం చేసినట్టేనా చెప్పండి. టీచర్ అమ్మా, ఇది మా ఊరు కట్టుబాటు, మాట్లాడు. కస్తూరి నువ్వు నడువు అమ్మా. వద్దే కదా, వద్దు, నేను భరించలేను కస్తూరి, వద్దు. ఎందుకు మా ఏం భయపడతావు? నేను ఏదైనా తప్పు చేస్తేనేగా నిప్పు నాకు కాల్తుంది, నువ్వేం భయపడుకు. భూషయ్య గారు, నన్ను మరణించండి. నా కళ్ళకి కస్తూరి గుళ్ళో దేవతల నన్ను బలి తీసుకోవడానికి వస్తున్న కార్యక్రమంలా కనిపిస్తోంది. ఇంకా ఈ నిజం దాచిపెడితే నేను సర్వనాశనం అయిపోతాను. ఏమిటి పూజార్ గారు మీరు చెప్పేది, ఏమిటా నిజం? అవునండి, కస్తూరి ఏ పాపం ఎరుగదు. ఈ లింగమూర్తి 1000 రూపాయలు ఇస్తానంటే డబ్బు కక్కుర్తి పడి అన్నం పుణ్యం ఎరిగిన కస్తూరిని దోషం చేశాను. దౌర్భాగ్యుడా, దేవుణ్ణి పూజించే పవిత్రమైన వృత్తి చేసుకుంటూ ఇలాంటి తప్పుడు పని చేయడానికి నీకు సిగ్గులేదు. నిన్నిప్పుడైతే నిప్పులో పారేయగలను, కానీ నీలాంటి పాపాత్ముడికి అమ్మవారి ముందు చచ్చే అదృష్టం కలగకూడదు. తెల్లవారేసరికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదలకి. అమ్మా కస్తూరి, ముందు వెనుకలు ఆలోచించకుండా శిక్ష వేసిన నాకు క్షమించమని అడిగే అర్హత కూడా లేదమ్మా. తప్పు చెయ్యని సీతాదేవిని కాపాడడానికి అగ్నిదేవుడి దిగొచ్చిన శ్రీరాముడి కాలం కాదమ్మా ఇది. తప్పు చెయ్యకపోయినా నిప్పుల్లో నిట్టే కలికాలం అమ్మా. నీ పంట పండిందిరా, కస్తూరికి బ్రహ్మాండమైన సంబంధం దొరికింది. ఎక్కడండి? ఎక్కడేమిట్రా, చిన్న చితుకు పల్లెటూరు సంబంధం కాదు, పట్నం పెళ్లి కొడుకు. పట్నం పెళ్లి కొడుకా? అవునరా,
మన సీతకు తెలిసిన కుర్రాడే, పట్నంలో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడంట. పాపం అతని తల్లిదండ్రి ఎవరూ లేరు, రమ్మని కబురు కూడా చేసింది. ఒరే రాముడు, పెళ్లిళ్ళు అనేవి ఎక్కడ రాసి పెట్టుండి అక్కడే జరుగుతారా? నీది మంచి మనసు, కస్తూరి కూడా నీలాంటి మంచి మనసు గల భర్త జరుగుతాడరా. అమ్మాయి సీత, అబ్బాయిని పెళ్లి చూపులకు ఎప్పుడు రమ్మని రాశా? రేపు ఆదివారం రమ్మని రాశాను. విషయానికి వస్తే చూడండి, నేను కట్నానికి ఆశపడి పెళ్లి చేసుకోవటం లేదు. నేను పేదవాడిని, అనాథను. నా స్థాయిని అర్థం చేసుకుని నాతో పాటు కలిసి కాపురం చేసే పిల్లనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ విషయమే ఎప్పుడూ సీతగారితో అంటుండేవాడిని. మీ అమ్మాయి నాకు మనస్ఫూర్తిగా నచ్చింది, వెంటనే ముహూర్తాలు పెట్టించాను. చాలా సంతోషం. అందులో మంచి ముహూర్తం చూడు. వచ్చే 27వ తారీఖు గురువారం నాడు వివాహ ముహూర్తం చాలా దివ్యంగా ఉందండి. వచ్చే 27 అంటే వారం రోజులే. పెళ్లి పనులు చేసుకోవడానికి టైం సరిపోతుందా? అవన్నీ మేము చూసుకుంటాంగా, నీకెందుకురా. పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగే అమ్మా, లగ్న పత్రిక సాయంత్రం తీసుకొస్తాను. బాబాయ్ గారు, అందరూ భోజనానికి రండి. అలాగే లేవండి, భోజనం లేవండి. టీచరమ్మ గారు, మీ రుణం జన్మజన్మలకి తీర్చుకోలేనండి. అంత మాట అనుకురా, ఈ జన్మలోనే టీచర్ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదెట్టకండి? కస్తూరి పెళ్లి కాగానే నీకు టీచర్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అమ్మగారు, ఏంటండి మీరు మాట్లాడేది? టీచర్ ఎక్కడ, బురదలో బతికే నేనెక్కడ? ప్రేమకు అంతరాలు ఉండవని ఆయనతో చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? నాకేటో గందరగోళంగా ఉందండి. అదే ప్రేమంటే. ప్రేమ?
తండ్రి కంటుకున్న నిన్ను తాకితే వెండి మబ్బు చాటు వెన్న తీయమా. దొరికే మమతల వెళ్ళువాటికి మనసు దొరికే మమతల ఏమైంది? వాంతులు వాంతులు అవుతున్నాయా? వాంతులు అవుతున్నాయా? పద మంచు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కళ్ళు తిరుగుతున్నాయా? ఈ కళ్ళు తిరిగే వాంతులు కదయ్యా, కడుపు వాంతులు. నీకు కడుపు వచ్చిందా? అరే సుబ్బు, అరే రే 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 యాల్లా మాసే అల్లా. అరే పంచ, నువ్వు బజార్కి పోయి పిచ్చి బిడ్డ తీసుకురా, అందరికి పంచుద్దాం. అట్టగానా వరకు మతి సుబ్బుల్కి కడుపు వచ్చిందంటే నాది గుండెల్లో గంట గనగనం అవుతుంది. దిలకు షోగయ్యా, నీది గిడ్డం గిడ్డం పక్కన పెట్టు. మన సుబ్బుల్కి గిడ్డం వచ్చింది, మన సుబ్బుల్కి కడుపు వచ్చింది. అరే రే అరే అల్లాహో, ఇదిగో అన్న తెచ్చినవరా. ఇందా నా పెళ్ళని కడుపుతో నువ్వెంటర సెలరీ అయిపోతున్నావు, అసలు నీకెందుకు అంత సంతోషం? ఎవటి పెళ్ళం అయితే ఏంటి భయ్? నువ్వు నేను భాయి భాయి, సుబ్బులు నువ్వు ఆను. అగా నువ్వేం పెట్టదురా, నేను పెట్టుకుంటాను. నువ్వే పెట్టుకో భాయి. సుబ్బులు బాగా తిను, తిని నల్లటి నల్లటి కొడుకుడు కద్దు గాని. వద్దు మావా, ఎర్రటి బిడ్డే కావాలి. అల్లా, నువ్వు ఎర్రటి అనగానే వీడు గబ్బుకున్న తుమ్మినాడు. నీకు ఎర్రటి బిడ్డే పుట్టాడు సుబ్బు. అట్టట పుడతారా? అది అంతే భయ్, నా మనసు చెప్తుంది. అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్. అయ్యగారు, మొదటి శుభలేఖ. ఈ పెళ్లి జరుగుతుందంటే మీ దయవలేనండి. ఇంకొకసారి ఇలా దయాధర్మం అన్నా అంటే పలుపు తాడుతో బాధేస్తాను. జాగ్రత్త, ఇది మా బాధ్యతరా, మా బాధ్యత. అల్లుడు గారికి బట్టలు, కస్తూరికి తాళిబొట్టు, సీర అన్ని కొనుక్కుని రేపు వచ్చేస్తానండి. పెళ్లి కార్డు పత్రానికి టైం లేకుండా పోయింది. పెళ్లి కార్డులన్నీ మేము పంచుకున్నావరా, నువ్వు అక్కడ పనులని చూస్తుంది తీరిగ్గరా. ఏ ఆ కార్డు లేదు. వెళ్తానండి. వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. సరే వెళ్ళొస్తాను. అన్నయ్య గారు రండి. చాలా చెప్పింది, వచ్చి ఇప్పుడే వచ్చాను. రండి వెళ్దాం. రిక్షా చూడండి, ఈ బట్టలు మీకు ఎలా ఉంటాయి? అబ్బే నాకెందుకండి, మీకు కస్తూరికి కొన్నానుగా, అది చాలు. భలే వాళ్ళే, పెళ్లి పెద్ద మీరు కొనుక్కోకపోతే ఎలాగండి? ఏమండి ఈ బట్టలు కూడా ప్యాక్ చేయండి. అది కాదండి, మీరు ఇంకేం మాట్లాడకండి, కానీ ఈ ఖర్చు మాత్రం నాది. బాబు మీరు మనిషి కాదు, దేవుడితో పోల్చుకోండి. అనవసరంగా రాయకపోగలను. బాబు కస్తూరు నా కడుపులో పెట్టుకుని పెంచాను, దాన్ని ఇప్పుడు మీకు అప్పగించబోతున్నాను. దానికి ఏ లోటు రాకుండా మీరే చూసుకోవాలి. చచ్చా, నా ప్రాణం ఉన్నంత వరకు కస్తూరు నా గుండెల్లో దాచుకుంటాను. సరేనా? పదండి. ఎంతైందండి? ఇక్కడ ఉన్నావేంటి? తాళి పెట్టుకుందామని. తాళిబుట్ట? అదేరా, ఓ పెళ్లి చూపులకి వెళ్ళా ఉన్నారు.
అవును, ఆయన మేనగాళ్ళే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. డబ్బులు సరిగ్గా చూసుకోండి, పట్టాను. అదేనే నేను చూస్తున్నాను, వాడికి రాలేదు, ముహూర్తం టైం దగ్గర పడుతుంది. రావడం చేస్తున్నాడు. ఇంత ఆలస్యం ఏంటి? తాళికి పూజ చేయాలంట, తాళిబొట్టు కోసం ఎదురు చూస్తున్నా. తీసుకెళ్ళం. ఇదిగోనండి పంతులు గారు, కంగారు పడుతున్నారుగా, తాళిబొట్టు వచ్చేసింది. పంతులు గారు, కస్తూరి పశువు గుంకాలతో కలకళలాడుతూ ఉండాలని వాటిని అమ్మవారి ముందు పెట్టి పూజ చేయండి. మాయ మాయ, పొద్దు నుంచి పంతులు గారు పూజా పూజా అని కూర్చోబెట్టి చంపేస్తున్నారు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మాయ. కాసేపు ఓర్చుకోవే, ఆడవ కొడుతు. అమ్మాయిని అమ్మవారి గుడికి తీసుకెళ్ళాలి కానీ అన్న చెప్తుంది బాబు గారు. బా వెళ్ళి తర్వాత చెప్తు గారు, ముందు వెళ్ళరా. బా వెళ్ళరా, వెళ్ళు. లేవండి అమ్మా, భజంత్రైలో వాయించండి. పెళ్ళికని లగ్గాలు పెట్టెనుని మైనాల నోట మౌనాలు మోగే ఏ కోకిలమ్మో శోకాలు తీసే సీతమ్మ కళ్యాణమాల చేజారిపోయేటి వేళ వాల్మీకి రాసేను కన్నీటి కవిత కర్పూర హారతులు కస్తూరి కానుకలు కర్పూర హారతులు కస్తూరి కానుకలు కడతేరేన జన్మ కడతేరిన గుడి దాటేన అమ్మ ఒడి దాటిన Thank you.
ఒరే రాముడు, ఇంత రాత్రి అప్పుడు ఇక్కడేమిట్రా? తెల్లారితే పెళ్లి కదండి, నిద్ర పెట్టి ఉండదు. అదే సగతి, ఒరే నీ దుంపదగా. ఒరే రాముడు, కస్తూరికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించే వరకు అన్ని విషయాలు దగ్గరుండి చూసుకోవడానికి ఊళ్ళో నేనున్నాను, ఊళ్ళో దేవుడు ఉన్నాడు. నువ్వేం బాధపడకు, సరేనా? ఆ దేవుడే నన్ను మోసం చేశాడు, ఆ దేవుడే నన్ను మోసం చేశాడు అయ్య గారు. ఒరే రాముడు, ఏమిట్రా ఇది, ఎందుకులో ఏడుస్తున్నావు? ఏం జరిగింది చెప్పరా? ఏమైంది చెప్పరా? పీటల మీదికి రాకుండా నే పెళ్లి కొడుకు రా దేవుడు ఎత్తుకెళ్ళాడు. ఏమిట్రా మాటలు? అవును బాబు గారు, మొన్న పట్నంలో అయ్యగారా, ఎలా పెట్టి టిఫిన్లు కావాలంటే ఇప్పటి నుంచే పనులు మొదలెట్టాలండి. అమ్మగారు శుభం అంటూ తమ వచ్చి పొయ్యి వెలిగితే ఇక మేము పనిలో దిగిపోతామండి. పెళ్లి కొడుకు తెల్లారగట్ల బసుకొస్తున్నాడు చెప్పారు కదండి, మరి మేళగాలను అక్కడికే తీసుకెళ్లి ఊరేగిత్తా తీసుకుని రాముడి ఇంటికి వెళ్ళమంటారా, లేక విడిదింటికి అని చెప్తే చాలా? ఒరే రాముడు, ఇక్కడున్నా ఏమిట్రా? పెళ్లి కొడుకు మంగళ స్నానం చేయించాలి. వాళ్ళు ఎక్కడ చేయగారు, విడిది ఎక్కడ ఇచ్చారు? విడిది మా ఇంట్లో ఏర్పాటు చేశాం, లోపలికి వెళ్ళి స్నానాలకు ఏర్పాటు చేసుకోండి. అలాగే జానకి, నువ్వు వెళ్ళి పోయి రాజే, వాళ్ళు వంట పని మొదలెడతారు. నువ్వే మాట్లాడకు, రై నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. జానకి నువ్వు వెళ్ళి పోయి వెలిగించండి. ఇప్పటికిప్పుడు పెళ్లి కొడుకుని ఎక్కడి నుంచి తీసుకొద్దాం అని మీ ఉద్దేశం? పెళ్లి కొడుకుని ఆకాశాన్ని నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉండే, మన కళ్ళ ముందే ఉన్నాడు. మన కళ్ళ ముందేనా? అవును, రాముడే ఆ పెళ్లి కొడుకు. అది నేను ఎత్తుకుని పెంచిన బిడ్డ, దాని వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నోరుమోయ్, మనవు కావాల్సిందే మనసురా, వయసు కాదు. మీరు తొందరపడకండి, మరీ లోకం తెలియని పసిదాని మెళ్ళో వీడి చేత మూడు ముళ్ళు వేయించి దానికి అన్యాయం చేయకండి. ఏమిటి అన్యాయం? కస్తూరి రాముడిని పెళ్లి చేసుకుంటే దాని బతుకు నాశనం అవుద్దా? పిచ్చి పిచ్చిగా వాక్. నిజానికి కస్తూరి మంచి చెట్లు తెలిసిన వాడు రాముడు ఒక్కడే. దాని మెడలో తాడు కట్టవలసిన వాడు చచ్చిపోయాడని ఊరంతకి తెలిస్తే మళ్ళీ రేపు ఎవడైనా దాని మెడలో తాడు కడతాడా? దాని బతుకు ఏముంది? నిన్నులా దాన్ని వృద్ధి చేయటాక. అందుకే ఇవన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక ఎందుకంటే దాచలేదు రాముడు, అది నిండుగా నూరేళ్ళు పచ్చగా బతకాలంటే నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోక తప్పదురా. ఇంకెవరో మాట్లాడారు వీలేదు. జానకి నువ్వు వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. టీచరమ్, నేనెందుకు ఈ నిర్ణయం తెలుసుకున్నానో వాడికి అర్థం కావట్లేదు. బాగా చదువుకున్నానికి, లోక జ్ఞానం తెలిసిన దానికి నువ్వైనా వాడికి నచ్చ చెప్పి ఈ పెళ్లి జరిగేట్టు చూడం. రాముడు, ఈ పరిస్థితుల్లో నువ్వు కస్తూరి మెళ్ళో తాళి కట్టడం తప్ప వేరే దారి లేదు. అది కాదు టీచరమ్మ, నాకు అట్టంటే ఆశ లేదు. మనిషి ఆశిస్తాడు, దేవుడు శాసిస్తాడు, దైవ నిర్ణయం కంటే మించింది లేదు. ఇది దేవుడు చేస్తున్న పెళ్లి, కస్తూరి కోసం నువ్వే పెళ్లి చేసుకోక తప్పదు. Oh, my God.
ఏమిటి మావయ్య, నా లోపలికి చూసి వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏంటి మావయ్య అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? మనసులోనే బాగాలేదమ్మా. మనసు అంటే ఏంటి? ఏంటి మావయ్య మనసు అంటే? అది కొంతమంది మనుషులకి దేవుడిచ్చిన శాపం అమ్మా. దేవుడు వరాలేగా ఇస్తాడు, శాపాలు ఎందుకు ఇస్తాడు? అదేనమ్మా దేవుడుకున్న గొప్పతనం. తన చేతులతోనే పుట్టించి, తన చేతులతోనే పెంచి, తనకు తానే చేతులు అరత్తం చేస్తాడమ్మా. వరాలని శాపాలుగా, శాపాలని వరాలుగా మార్చి మనుషుల్ని మట్టి బొమ్మల్ని చేసి ఆడుకోవడం ఆ దేవుడుకున్న అలవాటు. ఎంత దేవుడైతే మాత్రం బొమ్మలతో ఆడుకోవాలి, కానీ మనుషులతో ఆడుకోవడం ఏంటి? మనుషులందరూ దేవుడు చేసిన బొమ్మలే కదమ్మా. భలే ఉంది అన్నట్టు నాకు వేరే అద్దంతో పెళ్ళన్నావుగా, మరి నువ్వే ఇది కట్టేసావేంటి? ఇది కూడా దేవుడు ఆడినాటేనమ్మా. అంటే దేవుడు నీతో కూడా ఆడుకున్నాడా? మాట్లాడు కస్తూరి, పెళ్లి పడుకో. నాకు నిద్ర రావడం లేదు, పైగా పొద్దున్నుంచి ఎవరు నాకు అన్నం కూడా పెట్టలేదు. ఆకలిస్తుంది మావయ్య. అయ్యో అవి తిను. అవి నాకొద్దు. నువ్వు అన్నం పెట్టు మావయ్య, చెప్పాగా నాకు అన్నం పెట్టు. ఇదిగో తిను మావయ్య. నువ్వు మారిపోయావు. అవును, దేవుడు నీతో ఆడుకుంటున్నాడని నువ్వు నాతో ఆడుకుంటున్నావేంటి? ఏటమ్మా మాటలు? లేకపోతే నువ్వు పాట పాడుతూ నీ చేతులతో అన్నం పెడితేనే కదా నేను తినేది. చెప్పాగా పాడు. కర్పూరహారతులు కస్తూరి కానుకలు, కర్పూరహారతులు కస్తూరి కానుకలు, కడతేరేన జన్మ కడతేరిన గుడి దాటేన అమ్మ ఒడి దాటిన మమకారమంటూ మనిషే కదా, దయ ఉన్నవాడే దైవాలతోడు. కర్పూరహారతులు కస్తూరి కానుకలు, కడతేరేన జన్మ కడతేరిన గుడి దాటేన అమ్మ ఒడి దాటిన. కస్తూరి, కస్తూరి మాట మాటికి ఇదొకటి ఆగు. ఏమిటి నువ్వు చేసిన పని? తప్పు కదా? తప్పే ఉంది. ఈ తాడు మెళ్ళలో చిరాగ్గా ఉంది. అది తాడు కాదు, తాళి. దాన్ని ఎప్పుడు తీసేయకూడదు. చెప్పాగా ఇది ఉంటే ఆడుకోవడానికి అడ్డంగా ఉంది. అసలు ఇక మీదకి నువ్వు రోడ్ల మీద ఆడుకోకూడదు. ఇప్పుడు నీకు పెళ్ళయింది, పెళ్ళైన ఆడపిల్ల ఇంటి పని వంట పని చూసుకొని ఇంట్లోనే ఉండాలి. కానీ ఇలా చిన్నపిల్లల ఆటలేమిటి? నలుగురు చూస్తే నవ్వుతారు. అంటే పెళ్ళైతే ఆటలన్నీ మానేసి పలుపు తాడుతూ కట్టిపడేసిన పశువులాగా ఇంట్లోనే పడుండాలా టీచా? నా వల్ల కాదు. తప్పమ్మా అలా అనకూడదు. ఆడదాని జీవితానికి అందం తెచ్చేది పెళ్ళే, అది అందరికీ అందని వరం. మరి మావయ్య ఏంటి, పెళ్లి శాపం అన్నాడు. కస్తూరి ఏటా మాటలు, పదంటికి నేను రాను. ఇదిగో నేను వెళ్ళి చెట్టెక్కేస్తా, మళ్ళీ దిగనే దిగను. చిన్నపిల్ల, అర్థమయ్యేలా చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి, కానీ ఇలా కోపగించి ఏం సాధించగలరు? నాకంత ఓపిక లేదు టీచరమ్మా, నేను అనుకున్నది ఏది జరగడం లేదు. అనుకున్నవన్నీ జరగకపోవడం, అనుకోనివి జరగడమే జీవితం అంటే. టీచర్ మీరు మాట్లాడేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలా. అందుకేనమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావు. వస్తానా మావయ్యా? ఏంటి మాట్లాడటం లేదు, కోపం వచ్చిందా? నన్ను వదిలి పారిపోతావా? లేదు కస్తూరి, అంత ధైర్యం ఈ జన్మకు లేదు. పద
సుబ్బుల్, మేరా సుబ్బుల్, నీకి నోటి పుల్ల పుల్లగా ఉండటానికి, కడుపుకి తింటానికి చింతకాయలు మామిడికాయలు తెచ్చినాం, నీకి చొక్క కుడ తెచ్చినాం. ఇదే ఇంత చిన్నది నాకేం సరిపోతుంది? నీకు అంటే నీకు కాదు, నీకి కడుపులో ఉన్న బుల్లి అల్లకి. వాడు బయటికి రాగానే తొలిసారి ఈ చొక్క వెయ్యాలి. నాకు కండ్లకి పండగ కావాలి. ఓడి గుండు కావాలి. నాకు కుట్టాల్సిన గుడ్డని నాకు పొట్టిగా కుట్టి అందులో మిగిలిన గుడ్డను నొక్కేసి చిన్నది కుట్టుకొని నా ఇంటికే బహుమానం కదెత్తావా? మాషాల్లా. నార్మల్. అసలు ఏంట్రా నువ్వు? నా పెళ్ళానికి కడుపు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఓ తగ్గి ఇదే పత్రం ఏంట్రా? అదేంటో అప్పలకుండా బాయ్, నాకి సంజా అవుతా లేదు. నీకి పెండ్లంకి కడుపు అయిన దగ్గర నుంచి నాకు కడుపు అయినంత ఆనందంగా ఉంది. ఇంకొకసారి నా ఇంటికి వచ్చి నా పెళ్ళం కడుపు గురించి ఎత్తావో నాలిక కోసేస్తున్నాయలు. పొట్టకాలేదు, నీకేది కావాలన్నా నన్ను అడుగు, నేను తెచ్చి పెడతాను. ఇంకొకసారి వాడి పేరు ఎత్తావో కత్తి మీద అనుకుంటున్నావు. రే రావుడు, పెళ్ళయ్యా కూడా ఇంకా ఆ పనులు చేయడం ఏంట్రా? పెళ్ళైనా అవకపోయినా అన్నయ్య కదా ఎప్పుడు చిన్నపిల్లనండి. ఏంటి మావి అట్ట చూస్తున్నావు? ఈ చీర టీచర్ అమ్మగారు ఇచ్చారు, ఆవిడ పెళ్లికని కొన్నారంట. ఆవిడకంటే ముందు నా పెళ్లి అయిపోయింది కదా, అందుకని నాకే ఇచ్చేశారు. బాగుందా? బానే ఉంది. మట్టిలో గిట్లో తిరక్కు, చీర మాసిపోతుంది. వెళ్ళు, నేను పని చేసుకోవాలి. మావయ్య, ఇక నుంచి నేను పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళను. ఇంట్లోనే ఉండి ఇంటి పని వంట పని అన్ని నిన్నే చేస్తాను. నువ్వు పొలానికెళ్ళే. నువ్వు పనులు చేస్తావా? నీకే పని చేత కాదు కదమ్మా. చెప్పాగా, నాకు చేత కాకపోయినా నేనే చెయ్యాలి. టీచర్ చెప్పింది ఇటు నేనే. వద్దమ్మా, నీకు తెలీదు. నేడుస్తాను. నువ్వు పొలానికెళ్ళు, నేను వంట చేసి అన్నం తీసుకొస్తాను. నా సాగరంగా, నువ్వు వంట చేస్తావా? అనవసరంగా పొయ్యి దగ్గరికి వెళ్ళావంటే చేయి కాల్చుకుంటావు. చెప్పాగా, నాకు చేత కాకపోయినా చేయి కాల్చుకున్నా నేనే వంట చేయాలి. నేను నీ పెళ్ళాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దానికి దగ్గరుండి నేను నేర్పిస్తాను, నువ్వు వెళ్ళు. అది కదమ్మా, అసలే చిన్నపిల్ల. ఏం కాదు, పెళ్ళే వరకే నేను చిన్నపిల్లని, పెళ్ళైన తర్వాత నేను పెద్దదాన్ని అయిపోయానని టీచర్ చెప్పింది తెలుసా? అన్నయ్య, దానికి అలవాటు అవ్వాలిగా, అదే నేర్చుకుంటుంది. నువ్వెళ్ళరా. చెప్పాగా, నాకు అన్ని తెలుసు, నువ్వేం చెప్పద్దు, నువ్వు వెళ్ళు. పదవే, నీకు వంట నేర్పిస్తాను. అబ్బే, వంట నేను చేయను. మరి టీచర్ చేస్తుంది, దాన్నే తీసుకెళ్లి నేనే చేశానని చెప్పి మావితో తినిపించేస్తా. తర్వాత మెల్లిమెల్లిగా అన్ని నేర్చేసుకుని నేనే చేస్తా. ఎవరు నేర్పించారే నీకు ఇన్ని ఆలోచనలు? టీచర్ అమ్మే. వస్తానమ్మా, అవతల నాకు చాలా పనులున్నాయి. ఏవే కస్తూరే, రాత్రంతా నిద్రపోలేదేటే? ఎందుకు లేదు, బాగానే నిద్రపోయాను. అంతకాక నిజం ఎందుకు చెప్తారులే? ఎందుకు చెప్పు. అది అంతేలే. ఏంటే కస్తూరి, నలిగినట్టే లేదే? నలిగింది మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో. నీ మొఖం ఎక్కడైనా మేనమావ గాని వంగ తోట కాడ కాదే? వంగ తోట కాడ కాదులేవే, మంచం కాడ. ఏంటే కస్తూరి, చిన్నప్పటి నుంచి నువ్వు మీ మామ కలిసే ఉన్నారుగా, అప్పటికి మొదటి రాత్రికి ఏమైనా తేడా కనిపించిందా? తేడానా, ఎందుకుంటుంది? దాని ముఖం దానికేం తెలుసే? సరేలే, మొదటి రాత్రి ముందు రోజు వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ ఆ రోజు తెలిసింది మొగుడంటే ఏంటో ఏం చేస్తాడో అని. ఏవే కస్తూరే, రాత్రి అంతా నిద్రపోలేదేటే? ఏంటే కత్తూరి, నలిగినట్టే లేదేవే? మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో. నీ ముఖం ఎక్కడైనా మేనమావ గాని వంగ తోటకాడ కాదే? సరేలే, మొదటి రాత్రి ముందు రోజు వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ ఆ రోజు తెలిసింది మొగుడంటే ఏంటో ఏం చేస్తాడో అని. ఏవే కస్తూరే, రాత్రి అంతా నిద్రపోలేదేటే? ఏంటే కస్తూరి, నలిగినట్టే లేదేవే? మేనమావ కదా, నలిగిలా చూసుకుంటున్నాడేమో. వదిలి
రాత్రులు ఎలా కొదలవు పగలన్నా? కొత్తగా పెళ్ళిళ్ళు రాత్రి ఎటు పగలేట? ఒరే రాముడు, రారా ఆనందిందో. ముద్రా, మా కస్తూరి వంట చేసి తీసుకొస్తానంది, అందుకే ఎదురు చూస్తున్నా. భలే వాడివిరా, వండి పెడితేనే తినడం చేత కాని పిల్ల వండి వార్చి తెచ్చి పెట్టడమా? అది చెప్పటం నువ్వు నమ్మడం బానే ఉంది కానీ నాలుగు ముద్దలు తిందుగానరా. ఏం వద్దులేరా, ఈ పూల పట్టు బస్సుకిచ్చే వస్తా. ఎవరికిరా? అదే ప్రెసిడెంట్ గారి బంధువులు పట్టణంలో ఉన్నారుగా, వాళ్ళకి. అరే బస్సు వచ్చేస్తున్నట్టుంది. లేవద్దమ్మా కత్తూరి, నీ ఒళ్ళు ఎట్ట కాలిపోతుందో చూసావా? నేను ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తా, నువ్వు పడుకో. నాకు జ్వరం లేదు మావయ్య, చలిగా ఉంది. అంటే చలి జ్వరం అన్నమాట? జ్వరం కాదు, నువ్వు పక్కనే పడుకో, వెచ్చగా ఉంటుంది. నా సావిరంగా, జ్వరం ఎక్కువ ఏదేదో వాగుతున్నావు, నువ్వు బట్టలు మార్చుకో, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. కస్తూరి కస్తూరి, జ్వరం మందు తెచ్చాను, తాగు. ఈ జ్వరం మందుతో తగ్గదు మావయ్య. మరి ఎట్ట తగ్గుద్ది? మన మనసులు వాటేసుకుని వయసులు కట్టేసుకుంటే అదే తగ్గిపోతుంది.
ప్రేమకు తొలి పలుకు పేచి అగున పామకు చలి పొడితే రాజీ పడన మరమ్మత్తు ప్రేమ బట్టలు మార్చుకోవటం నిలబడిపోయా? నిన్నే మాయా ఎప్పుడొచ్చా? నా సావిరంగా జ్వరంతో పాటు పైచం కూడా పట్టినట్టుందే. ఇదిగో మందు తాగు, అన్ని రోగాలు పోతాయి. ఈ జ్వరం మందు తాగితే తగ్గేది కాదు మావయ్యా. మరి ఎట్టా తగ్గుద్ది? ఎట్టగంటే మరి ఏమిటా పిచ్చివాడు? ఇదిగో తాగు. చెప్పాగా నాకు మందు వద్దు. ఏడ్చాలే, మరిదగా మందు తాగు, లేకపోతే నిన్ను ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చూడకుండా నేను బతకలేను మావయ్యా. మరి మంతాగు, మంచి పాప. అరే అప్పల్కుండా బాయ్. ఏంట్రా? నీకు మగ బిడ్డ పుట్టినాడు. ఎప్పుడురా? నిన్న రాత్రి నాకు కలలో. ఊరి నీ అమ్మ కడుపు కాలా? నా పిల్లల కడుపులో బిడ్డ గురించి నువ్వు కలగంటావేంట్రా? అదే నాకు తెలవడం లేదు బాయ్. పోయిన జన్మలో నీకు నాకు ఏదో బంధం మీద బంధం ఉండి ఉంటుంది. ఇంకొకసారి బాయిగి అన్నావంటే ఈ కత్తి పెట్టి నీ మేడ కర 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 కోసి పారితే జాగ్రత్త, ఈ కత్తి మీద. అరే అల్లా, అంత కోపం ఎందుకు బాయ్? జోస్యం చెబుతాం, చిలక జోస్యం చెబుతాం, జాతకాలు చూసి జీవితాలు చెబుతాం. అరే చిలకబాయ్, ఇక్కడ బయట మాకి జ్యోతిష్కం చూసి జిందగీలో క్షమ చెప్పు బాయ్. చెబుతాం. తమరి పేరు? అబ్దుల్లా. అరే రాము, అబ్దుల్లా గారి జాతకం చూసి చెప్పమ్మా. అచ్చలకలే రాముడు, భలే. అప్పలకొండ గారి జాతకం తీయమ్మా. మీ జాతకంలో పెళ్లి ఉంది, పెళ్ళాము ఉంది, కానీ పిల్లలు లేరు. అమ్మ నా కొడక, నా పెళ్ళం కడుపుతో ఉంది, ఇయ్యాలను రేపు కనబోతుంది, నాకు పిల్లలు లేరంటావేంట? అల్లక చెమ్మకంటే అదే బాయ్, నీకి జాతకంలో పిల్లలు లేరు, నీకి పెండ్లంక జాతకంలో పిల్లలు ఉండి ఉంటా. ఓరిని అబ్బా, నా జాతకంలో లేని నా పెండ్లం జాతకంలో ఎలా ఉంటారా రే? బాబు నా డబ్బులు, నా డబ్బులు, నా డబ్బులు. అయ్యో, మీ అభిమాన థియేటర్కు వచ్చాడు గ్యాంగ్ లీడర్. నేడే చూడండి బ్రహ్మాండమైన సాంఘిక చిత్రరాజం. చిరంజీవి విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్. పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన గొప్ప చిత్రం గ్యాంగ్ లీడర్. నేడే చూడండి
చిరంజీవి విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్, పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన గొప్ప చిత్రం. ఏంటే రెండు సాంబయ్య గారి ఉద్యోగం నువ్వు తీసుకున్నావా? కాదు మాయా, మరే ఆ సినిమా మనం చూడాలి. ఎందుకు చూడాలి? మరి మనకు పెళ్ళైందిగా. పెళ్ళైతే సినిమా చూడాలని రూలా? అవునంట, తప్పకుండా చూడాలంట. చూద్దాం మాయా. పావే, ఇప్పుడు సినిమా లేదు గినిమా లేదు. ఇప్పుడు కాదు, రాత్రికి. రాత్రికి కాదు, తర్వాత చూద్దాం. అయితే నేను వెళ్ళి చెట్టెక్కేస్తాను. అయితే నన్ను సినిమాకి తీసుకెళ్తావా? తీసుకెళ్తా. థ్యాంక్స్. థ్యాంక్సా? అదేటి ఇంగ్లీషు? ఏదో ఒక రోజున ఏదో ఒక ఇంగ్లీష్ బుక్ నేర్చుకోవాలన్నావుగా, అందుకే నేర్చుకున్నాను. టీచరమే నేర్పించింది. ఏంటే అక్కడ వర్షం వస్తా ఉంటే నువ్వు వణికిపోతున్నావు ఏంటి? రాడు రాడు, మత్తలో ఈతకొచ్చిందిరా. నొప్పులు ఎక్కువ, ఎవరిని దగ్గర రానడం లేదు. రెజెంట్ గారు నేను ఎమ్మటే కేకేసుకోమన్నారు. నేను వస్తాను, ఉన్నాడు. కస్తూరి, సినిమా అయిపోయిన తర్వాత మన ఊరు వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చింటారు, వాళ్ళతో వచ్చి ఇదిగో ఇవి తీసుకో. ఏంటే కస్తూరి, ఒక్కదానిగా ఉన్నావు? మీ మావి రాలేదా? వచ్చాడు, ప్రెసిడెంట్ గారు రావు ఈంతుందని పోలే వచ్చి తీసుకెళ్లాడు. అయ్యో, మనూరులో ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. సరేరా, నా సైకిల్ మీద దింపుతాను. ఏంటి ఆలోచన, మీ మావితో చెప్తాలేరా? అయ్యయ్యో, వర్షం పెద్దదైపోయిందే. దిగు కస్తూరి, నువ్వు ఆ గుడిసెలోకి పద. చూసారా దూడపై ఎంత ముద్దు వస్తుందో? చూసుకోవే నీ బిడ్డనే. అవును, బిడ్డ అంటే గుర్తొచ్చిందండి. దీని చూలకు ముందేగా వీడికి పెళ్ళయింది. అవును యారా, అది నీ చేతికి బిడ్డనిచ్చింది, నువ్వింకా మాకు మనవని ఇవ్వలేదేంటి? అయ్యగారు, ఇది మామూలు వర్షం కాదు, తుఫానే. అది అడిగింది ఏంటి? నువ్వు చెప్పే సమాధానం ఏంటరా? ఏమడిగారండి? బొర పిచ్చుకోయ్యా, కస్తూరి కడుపు నీ వంశోద్ధారకుడు ఎప్పుడు పుడతాడు అని అడిగాను రా. మేం చెప్పేదేమోనే వినపడుతుందా? నేను కస్తూరిని ఇంతవరకు పెళ్ళంగా చూడలేదండి. పిచ్చి పెట్టింది? పిచ్చి కాదండి, సత్యంగా చెప్తున్నాను. కస్తూరి నా భార్యగా ఊహించుకోవడం నా వల్ల కాదు, కావడం లేదు. కస్తూరితో పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఎలా మసుకుంటావునని నాకు అనుమానంగానే ఉంది. ఈ రోజు నా అనుమానం నిజం చేశారు. ఒరే రావుడు, నువ్వు దాని మెళ్ళో తాళి కట్టి భారీగా చూడలేను అనటం లోకానికి విరుద్ధమైన మాటరా? ఇక నుంచైనా కస్తూరితో ప్రేమగా మసులుకుని దాన్ని బిడ్డకు తల్లించి, అప్పుడే నువ్వు కట్టిన తాళికి మీ పెళ్లి జీవితానికి నిండుదనం వస్తుందిరా. నా మాట విను. అది కదమ్మా, దాన్ని ఈ చేతులతోనే పెంచాను. పెంచావురా, నిజమే, కానీ దాని మెళ్ళో తాళి కట్టావు, అది నిజమేగా. ఒరే రాముడు, తాళి కట్టిన భార్యలో అన్నం పెట్టే తల్లి ఉంది, తోడు నీడగా కష్ట సుఖం పంచుకునే స్నేహితురాలు ఉంది, మనసు మమత పంచే ప్రియురాలు ఉంది, దాంపత్య జీవితానికి గుర్తుగా నీ ప్రతిరూపానికి జీవం పోసే దేవత ఉంది. నీ భార్యలో ఈ రూపాన్ని భర్తగా నువ్వు చూడగలిగినప్పుడేనా మీ సంసారం సాఫీగా నడిచేది. ఇక వయసు అంటావా, మా ఇద్దరికి వయసులో ఎంత తేడా ఉంది? ఏ, మీ ఇద్దరు భార్య భర్తలుగా అన్యోన్యగలేవు. నీలో నువ్వే ఏదో ఊహించుకుని దాన్ని ప్రేమకు దూరం చేస్తే ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుందిరా. ఏ
తండ్రి లాంటి వాడిని అనుబంధం చెప్తున్నాను. జరిగింది మంచి. ఏ ఆడదైనా భర్త నుంచి కోరుకునేది మెళ్ళో తాళి పొట్టు కడుపు కింద పూడే కదరా. అనురాగం ఆప్యాయత కూడా. ఇక నుంచి అయినా కస్తూరులో భార్యను చూసి భర్తగా నీ ప్రేమను పంచి మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటా. అది కాదండి. ఇంకేం మాట్లాడద్దు. ఆరు నెలలో నువ్వు మాకు శుభార్త చెప్పబోతున్నావు అంతే. జానకి వీడిని తీసుకెళ్లి కొత్త చీర కూలి. ఏమైందమ్మా? ఏమైంది కస్తూరి? ఏమైందమ్మా? ఏమిటి నేత్రు? చెప్పు ఏమైంది? చూడు, జరిగింది ఎవరితో చెప్పినా సరే మీ మావయ్య చేతుల్లో నేను, నా చేతుల్లో మీ మావయ్య చావడం ఖాయం. గుర్తుంచు. కస్తూరి, నేను ఇంతకాలం మావయ్యగా నీకు న్యాయం చేశాను, కానీ ఓ మొగుడుగా అన్యాయం చేశాను. అవును కస్తూరి, ఆడది మొగుడి నుంచి కోరుకునే ప్రేమకి నిన్ను దూరం చేశాను కదూ. అయ్యగారు అమ్మగారు నన్ను ఈరోజు తిట్టిన తిట్టు తిట్టకుండా చెడమడా తిట్టేశారు. దాంతో నేను ఆలోచించాను, నిజమే అనిపించింది. తాళి కట్టాక నిన్ను పెళ్ళంగా చూసుకోవడం మొగుడుగా నా ధర్మం. ఇదిగో అమ్మగారు కొత్త చీర పూలు ఇచ్చారు. చీర కట్టుకుని పూలు పెట్టుకుని కొత్త పెళ్లి కూతురులా తయారైపో. నా స్వామి రంగ, ఈరోజు నుంచి కొత్త జీవితం మొదలెడదాం. తీసుకో కస్తూరి. కస్తూరి, ఎందుకు అడుస్తున్నా చెప్పమ్మా. చూడు, జరిగింది ఎవరితో చెప్పినా సరే మీ మావయ్య చేతుల్లో నేను, నా చేతుల్లో మీ మావయ్య చావడం ఖాయం. గుర్తుంచుకో. ఏంటో మాట చూస్తున్నా, ఏమైందమ్మా? వద్దమ్మా, ఏడవద్దు. నేను నేనేం చెయ్యను. నీ ఇష్టం లేకుండా నీ మీద చెయ్యకూడదు. ఏమి, నేను మీ మావయ్యను కస్తూరి, మనసు లేని పశువుని కాదు. ఊరుకో కస్తూరి. ఇదిగో నువ్వు ఇట్ట ఏడ్చావంటే నిన్ను వదిలి పారిపోనమ్మా. కస్తూరి. అరే ఏందన్నా, కాలు కాలు పిల్లగా తిరుగుతావేంటి? పడమరా, అక్కడ నాయుడు గారు అబ్బాయి ప్యాంటు కొట్టాలి, జాకెట్లు కొట్టాలి, చాలా కొట్టాలి. బేవాకు సుబ్బర్క బచ్చ, లోపల సుబ్బులకి నొప్పులు పే. అది చౌకి బొత్తుకి మధ్యన హరికేన్లు అంతా టెప్ లో కొట్టుకుంటుంటే నువ్వు పాకెట్ లో జాకెట్లు అంటావు. బే లుక్క పట్ట నోరు మోయరా లుచ్చ. నా పిల్లం పెస మీద పడుతుంటే నీకెందుకు రా కంగారు? చెప్పు, చెప్పకపోతే నేను సంపత్తి నా కత్తి మీద. అరే అప్పల్కొండబ్బాయి, నీకి పెండ్లం కడుపున మగ బిడ్డ వస్తాడా, ఆడపిల్ల వస్తదా అని మాకి కంగారు. సంజే, నీకేం సంజనో గానీ నాకు మాత్రం నీ పద్ధతి నై సంజరా. రే అబ్దుల్లా, నా పెళ్ళం వాంతులు చేసుకునేటప్పటి నుంచి నువ్వెందుకు రెచ్చిపోతున్నావు తెలియక నేను చచ్చిపోతున్నాను రా. మాకి బిడ్డ పుట్టినా. రే అబ్దుల్లా, నేను దాని మొగుని రా, నన్ను ముందు చూసుకొని రా. నాకు సుబ్బుల్కి బంధం ఉంది బాయ్, నన్ను పుని. నీ పెళ్ళ మోపిల్లాని కదా, వచ్చి చూసుకో. అరే అల్లా,
అరే అల్లా, బుల్లి అల్లా పుట్టిండు. అరే చోట బెబకు మగ్గ బిడ్డను చూసి ఉక్కిరి బిక్కిరి అయి కింద పడ్డాడు సుబ్బుల్. పని చల్తే లేస్తాడు. అర్రే అర్రే లేబే అర్రే అప్పల్కొండ భాయ్. చేసిన పని దాన్ని చంపినా పాపం లేదు. ఏం చేసింది? బంగారం లాంటి మొగుడు నెట్టుకుని పరాయి మొగడు తిరిగి కడుపు తెచ్చుకుంది. పది మందికి తెలియక ముందే దేంట్లోనే పడిచేస్తే బాగుండేది. ఇప్పుడు నీ చావు బ్రతుకులు నీ చేతిలో లేవు తెలుసా రంగమ్మ. తప్పు ఒప్పో జరిగిపోయింది. ఇప్పుడు నీ కడుపులో ఓ ప్రాణి ఊపిరి పోసుకుంటుంది. ఆ పసిగుడ్డును హత్య చేసి మాతృత్వానికి మచ్చ తేకో. నీకు బ్రతుకు మీద ఇష్టం లేకపోతే బిడ్డను కని ఏ అనాథాశ్రమంలోనైనా వదిలేసి అప్పుడు ఏ చావైనా చావు. కస్తూరి 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 రాజా. ఏమిటనయ్యా? కస్తూరి వచ్చిందా? రాలేదనయ్యా. రాలేదా? మా కస్తూరి అడనా కనబడదా? లేదు రావుడ. నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా నీ కడుపులో బిడ్డ బయటపడే వరకు నిన్ను ఇక్కడి నుంచి బయటికి పంపే క్వశ్చనే లేదు. ఆ తర్వాత కూడా ఆ బిడ్డనే కుప్పతొట్లను పడేసి నిన్ను నా పర్మనెంట్ సిటీ సెటప్ గా ఇక్కడే ఉంచుకుంటాను.
వైద్రాజు, నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని మా మావయ్యకి చెప్పలేక నా కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. అంతేగాని మళ్ళీ నిన్నేడన చేరాలని కాదు. నోరు ముయ్యవే గువ్వల గుంట, నా టైం బాగుంది కాబట్టి నువ్వే నా దగ్గరికి వచ్చావు. లేకపోతే ఏ రోజు విషయం బయట పెట్టేస్తావు, ఏ రోజు మీ మామ నా మీద కత్తి చూస్తాడు, ఏ రోజు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందో అని ఇన్నాళ్ళు భయపడి చచ్చాను. దేవుడు నా సైడ్ ఉండబట్టే నిన్నే నా దగ్గరికి పంపాడు. ఇక నీ బతుకు ఇక్కడే తెల్లారిపోతుంది అంతే. ఇదిగో నువ్వు నా మాట వినకపోతే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చచ్చిపోతాను. మరదగా మందు తాగు, లేకపోతే నిన్ను ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చూడకుండా నేను బతకలేను మావయ్యా. కోపం వచ్చిందా? నన్ను వదిలి పారిపోతావా? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనెట్టా బతకగలనుకున్నావమ్మా. కస్తూరి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎందుకు వెళ్ళావమ్మా? నీకేం బాధ వచ్చింది? ఊళ్ళో వాళ్ళకి నేనేం బదులు చెప్పనమ్మా? నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు. ఒంటరి వాడిని చెప్పాడు. రావుడు, నాలుగు రోజుల నుంచి ఇంటికి తాళం కూడా వేయకుండా ఆడికి వెళ్ళావురా? ప్రెసిడెంట్ గారు నేను చూడందే ఉండలేదని తెలుసు కదా, ఎన్నోసార్లు కబురు చేసి చివరికి ఆయనే నేను వచ్చి చూసి వెళ్ళారు. ఆడికి వెళ్ళా? అది చుట్టాలింటికి వెళ్ళాను. ఆహా, నాకు తెలియని చుట్టాలు ఎవరున్నారా నీకు? చెప్పరా, ఇంతకాలం ఎక్కడ చచ్చావు? కస్తూరి ఏమైంది? చెప్తుంటే ఇనుకోరేంటండి బాబుగారు, మా బామ తమ్ముడు ఒకడు ఉన్నాడు, ఆడి కొడుకు పట్నంలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. వాడొచ్చి నన్ను కస్తూరిని పట్నం తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళేసరికి వాడి పెళ్ళాన్ని చెల్లి ఏవో తీర్థయాత్రలకు బయలుదేరుతున్నారు. కస్తూరి నేను వెళ్తాను ఒకటే గొడవ పెట్టింది. సరైన దాన్ని పంపించి నేను వచ్చేశాను. నన్నే మోసం చేస్తున్నావా? ఏంటండి మీరనేది? నోరుమీరా, లేకపోతే ఈ విషయం మాకు తెలిస్తే మేము కూడా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళం కదా. అబ్బే, మీరు ఆ బస్సులో వెళ్ళారండి? ఆహా, అవును మరి, రోజు నేను విమానంలోనే తిరుగుతున్నాను. భలే వారండి, నేను పొలానికి వెళ్ళి పురుగు మంది చల్లాలి, వస్తానండి. వీడి మాటల్లో ఏదో తిరకాస కనపడటం. మీకంతా అనుమానమే, ఏం మనిషి అండి మీరు? తిననా అన్నా, బుజ్జినా? ఓసే పెళ్ళవా, బాబుగాడు ఎక్కడే, ఇటు తీసుకురా. కట్టించి తీసుకొస్తానని దర్గాకి తీసుకెళ్లాడు మావా. అసలు వీడెవడే నాకు రంకు మొగలు తయారాడు. ఇంకా వీడితో పని లేదు, మనం మనం కట్టేసుకుందాం. కట్టుకునేంత వరకు వచ్చారా? ఏది కట్టరా చూస్తాను, కట్టు కట్టు. అరే భాయ్, ఇది రాఖీ, ఈరోజు రాఖీ పండుగ. సుబ్బులు నాకు బెహెన్ లాంటిది, అంటే చెల్లె లాంటిది. చచ్చిపోయినా నా చెల్లెలు హసీనాను సుబ్బుల్లో చూసుకుంటూ ఉండా, అందుకే సుబ్బులన్నా దాని బిడ్డ అన్నా నాకు మొహబ్బత్. సుబ్బులు, నా చెట్టుకి రాఖీ కట్టు. ఇంద బెహెన్ మషాల్లా. ఒరే అబ్దుల్లా, ఇంతకాలం ఈ మధ్యన వస్తున్న సినిమాలు చూసి చూసి డబుల్ మీనింగ్తో ఆలోచించి ఎదవదయ్యాడు, నన్ను క్షమించరా. అరే జాందేవ్ భాయ్, ఇందులో మన్నించడానికి ఏముంది? నువ్వు హిందూ ఏమిటి, నేను ముస్లిం ఏమిటి, మతం గిత్త కూర్చున్నాయి, మనుషులంతా ఒక్కటే. మనం మనం భాయ్ భాయ్, హిందూ ముస్లిం భాయ్ భాయ్. బోలో, మనందరం అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు. హిందీమే బోల్. హిందూ ముస్లిం భాయ్ భాయ్. అరే ఫిర్ బోల్. హిందూ ముస్లిం భాయ్ భాయ్. చోచే బోల్. హిందూ ముస్లిం భాయ్ భాయ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్. నిన్ను ఇక్కడి నుంచి బయటికి పంపే కొస్తనే లేదు. ఆ తర్వాత కూడా ఆ బిడ్డనే కుప్పతొట్లను పడేసి నేను నా పర్మనెంట్ సిటీ సెటప్ గా ఇక్కడే ఉంచుకుంటాను, ఇక్కడే ఉంచుకుంటాను, ఇక్కడే ఉంచుకుంటాను.
కన్నె చిలకమ్మ జాడేది గోరువంక, కన్న కలలన్నీ పండేది ఎందడింక, గుండె వడగాలితో కంటి వడగళ్ళతో ఎండమావీరుతున్నాను వేసంగిలో. కన్నె చిలకమ్మ జాడేది గోరువంక, కన్న కలలన్నీ పండేది ఎన్నడింకా.
రావుడు. ఏడు పంతులమ్మా ఇక్కడ సెటిల్ అయిపోయా. అయితే నీకెంత నష్టం? అబ్బే ఊరందరికీ ప్రేమ పాఠాలు. అదే ప్రేమగా పాఠాలు చెప్పాల్సిందని వీడు ఒక్కడి దగ్గర ఉండిపోవటం న్యాయమా? తాగొచ్చి పిచ్చి పిచ్చి వాళ్ళు రావద్దు, వెళ్ళాపలికి. వెళ్ళడానికి వచ్చింది రామచంద్ర, ఉన్న పిల్లని లేచిపోయిన ఆడు బెటరా, ఎప్పుడో పిల్లని చచ్చిపోయిన నేను బెటరా? ఒకసారి ఆలోచించి జాగ్రత్త. గొడవ కాదురా, నిజాన్ని బయటలాడుతున్నాను. ఏమిటా నిజం? మాట్లాడవేరా, చెప్పరా, కస్తూరి ఏం చేశావు? లింగయ్య అన్నట్టుగా చంపేశావా? చెప్పరా. అయ్యా, నా చేతులతో పెంచిన కస్తూరి నేను చంపేసుకుంటాను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, అసలు నాకేం తెలియదు, అది ఎక్కడికో పారిపోయింది. రామచంద్ర, ఈడే దాన్ని చంపేసి పారిపోయిందని చెప్తున్నాడు. ఎందుకురా, ఎందుకురా అంత గొప్ప గాంధీ కూడా? ఆరు నెలల నుంచి కస్తూరి కనపడడం లేదు. ఏమైందంటే చుట్టాలతో పాటు తీర్థయాత్రకు వెళ్ళింది, వస్తుంది అన్నాం. ఇప్పుడు అడిగితే ఎక్కడికో పారిపోయింది అంటున్నావు. ఏది నిజం, ఏది అబద్ధం? ఆ రోజు మీకేం చెప్పాలో తెలియక అబద్ధం చెప్పాను. ఈ రోజు నేను చెప్తుంది నిజం. కస్తూరి ఏమైందో సత్యప్రమాణంగా నాకు తెలియదండి. టీచరమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అదే జరగలేదు. లోకం కోసం ఈయన బలవంతం మీద కస్తూరి మెళ్ళో తాళి కట్టావు. దాంతో కాపురం చేయడం ఇష్టం లేక ఈ టీచరమ్మ కోసం నువ్వే దాన్ని చంపేస్తుంటావు. అమ్మగారు, మీరేటా మాట్లాడితే ఇక నేనే మాట్లాడండి. రాముడు, మర్యాదగా తప్పొప్పుకో, లేకపోతే నీకు నీతో పాటు టీచరమ్మ కూడా శిక్ష వేయాల్సి వస్తుంది. అయ్యగారు, టీచరమ్మ ఏ పాపం ఎరగదండి, తను నమ్మండి. కస్తూరి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో దేవుడు సాక్షిగా నాకు తెలియదండి. ఏం నాటకం ఆడుతున్నావురా? నాటకం ఆడుతుంది రాముడు కాదు, నువ్వు. అవును ప్రెసిడెంట్ గారు, వయసు వచ్చిన బుద్ధులు మారని కుక్క నేను తన మాట వినలేదని కక్షతో మా మీద నిందేశాడు. నువ్వు చెప్పేది నిజమా? తప్పకుండా నిజమే ఉంటుంది ప్రెసిడెంట్ గారు. రాజ్యం నీ మామగా చెబుతున్నాను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. చీ పసువా, నీకు అసలు వావి వరుసలు విలువ తెలుసా ప్రెసిడెంట్ గారు? ఈ యదువు నాకు పెళ్ళైన రాత్రి నా మొగుడు తాజిపడుంటే నా చేయి పట్టుకులాగిన రాక్షసుడు. ఆ విషయం కొడుకు చెబితే ఎక్కడ కొట్టుకు చూస్తారోనని చెప్పలేక వెళ్ళి చెప్పుతో కొట్టి బయటికి నెట్టాను. ఇలాంటి నీచుడు సాక్ష్యం ఆధారం చేసుకుని దేవతల్లాంటి వేళ్లకు శిక్ష వేయకండి. నువ్వు ఎన్నోసార్లు తప్పులు చేసినా క్షమించి వదిలేశానరా, ఇప్పుడు నిన్ను క్షమిస్తే ఈ ఊరు ప్రజలు నన్ను క్షమించరా. ఇంకొక క్షణం కూడా నువ్వు ఈ ఊళ్ళో ఉంటానికి వెళ్ళేది. రై, వీళ్ళు పొలిమేర దాటే వరకు తరిమి తరిమి కొట్టండి. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించాడో కాళ్ళు చేతులు విరగొట్టండి. రామచంద్ర కొడక, నువ్వు ఈ కడుపుతో ఉన్న రాముడి గారి పెళ్ళాన్ని ఏం చేసుకుంటావో తెలవదు గాని అక్కడ రాముడి గారి నీ పెళ్ళాంతో రాసలీల సాగిస్తున్నాడు. ఏం కూసేవరా? ఒరి కొడక, నా గొంతు కాదురా, ఎల్లి నీ పెళ్ళ గొంతుగా రాముడి గారి గొంతుగా కోసేరా రామచంద్ర? పదండ్రా, ఆ రాముడు గారు అంత చూద్దాం. చాలక నీకు ఇంకో మొగుడు కావాల్సి వచ్చాడంటే ఏమిటండి మాటలు? నోరు మొయ్యవే, నేనొక్కడనే కాదే లోకమంతా కూడా ఎక్కుస్తున్న రాముడితో నీ రంకు గురించి.
చిక్కులేంటి అమ్మా? ఆ మాట అనడానికి మీకు నోరేలా వచ్చిందండి. నాకు తెలుసు మీ నాన్న ఇలాంటిది ఏదో చెప్తాడని. మీ నాన్నగా నేను వావర్స్ లేదని కదండి. అసలు మీ నాన్న కస్తూరి కానుకలు, కన్నీటి దీపికలు, కస్తూరి కానుకలు వెలిగేనమ్మ
నీడ మిగిలేదమ్మా, కథ కాదమ్మా వింత విధిరాకమ్మా. మమకారమంటే మనిషే కదా, దయ ఉన్నవాడే దైవాలతో. కన్నీటి దీపికలు కస్తూరి కానుకలు వెలిగేదమ్మా, నీడ మిగిలేదమ్మా. కథ కాదమ్మా వింత విధిరాతమ్మా.